అందరికి నమస్కారం. నా పేరు జయప్రద. నా ఛానల్ కు స్వాగతం. ముందుగా అందరికి శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు. మనం ప్రతి సంవత్సరం రాములవారి పుణ్యక్షేత్రాలలో దేవాలయాల్లో కళ్యాణ మహోత్సవాలను తిలకిస్తాం. కానీ ప్రపంచమంతా కరోనా వ్యాప్తి చెందుతున్నటువంటి సందర్భంలో అందరు ఇళ్లలోనే ఉండి పూజాది కార్యక్రమాలు చేసుకోవాలని కోరుకుంటూ ఈ రోజు మనము రామాయణము అంశం గురించి మాట్లాడదాం. యాదవ దశరథ రాజ గర్భజననం బాల్యాంచితం క్రీడనం మౌజీ బంధన వేద శాస్త్ర పఠనం మునియాగ సంరక్షణం అహల్యా శాప విమోచనం ప్రియకరం కళ్యాణ నిత్రోత్సవం ఆరే భార్గవ రాజ గర్భహరణం పితృవాక్య పరిపాలనం హరియే ఏతద్ది రామాయణం. శ్రీరామనవమి పండుగ సందర్భంగా రామాయణం గురించి మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం. అసలు రామాయణాన్ని ఎందుకు చదవాలంటే మానవ జీవితాన్ని సంస్కరించదగినటువంటి మహోన్నతమైనటువంటి కావ్యము రామాయణం. ఇది మానవుల హృదయాల నుండి ఎన్నటికీ చెరిగిపోనటువంటి అద్భుతమైన కథ. అమ్మానాన్నల అనురాగము, పుత్రుల వాత్సల్యము, భార్యాభర్తల సంబంధము, సోదరుల మధ్య అనుబంధము, గురుభక్తి, శిష్యానురక్తి, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన మొదలైన అనేకమైనటువంటి పార్శ్యాలను మనకు పట్టి చూపిస్తుంది రామాయణం. చిన్న చిన్న పాత్రల ద్వారా మంచి సందేశాన్ని అందిస్తున్నది. ఈ యొక్క రామాయణం చదవడం వలన విద్యార్థులలో అనేకమైనటువంటి మంచి ఆలోచనలు వచ్చేటటువంటి అవకాశం ఉండడం చేత పదవ తరగతి ఉపవాచకంగా ఈ రామాయణం ఇవ్వబడ్డది. రాముడు వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నా భూతో నా భవిష్యతి. ఇది ఎన్నటికీ మనిషి ఉన్నంత వరకు ఈ కథ ప్రతి నోట వినబడుతూనే ఉంటుంది. మారీచుని నోట రామో విగ్రహాం ధర్మ సత్యధర్మ పరాయణ అన్న వాక్యాలను మహర్షి పలికించాడు. అంటే రామాయణం ఒక మహోత్కృష్టమైనటువంటి గ్రంథము. ఇది అత్యద్భుతమైనటువంటి విధంగా మానవుల ప్రవర్తనలో మార్పు తీసుకొని వస్తుంది. ఈ యొక్క రామాయణం ఆది కావ్యంగా గుర్తింపబడ్డది. రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి ఆది కవిగా గుర్తించబడ్డాడు. ఇతడు రామాయణానికి రామాయణము, పౌలస్త్యవద, సీతాయాశ్చరిత మహత్యము అనేటటువంటి పేర్లను ఉంచాడు. 24,000 శ్లోకాలతో 6 కాండాలుగా రామాయణ రచన సంస్కృత భాషలో కొనసాగింది. తరువాతి కాలంలో ఈ యొక్క రామాయణాలు అనేకం వచ్చాయి. మొల్ల రామాయణం, రంగనాథ రామాయణం, తందనాన రామాయణం, విశ్వనాథ రామాయణం లాంటి అనేక రామాయణాలు వచ్చాయి. వాటికి ఆయా కవులు అనేక జోడింపులు చేర్చి ఇంకా అద్భుతమైన రచన కొనసాగించినారు. ఈ యొక్క మానవ సమాజ ఉన్నతికై ఉన్నతమే లక్ష్యంగా ఉండాలనే ఉద్దేశంతో పదవ తరగతి ఉపవాచకంగా రామాయణం ఇవ్వబడ్డది. వాల్మీకి మహర్షి రచించినటువంటి సంక్షిప్త రామాయణ వచన రూపమే యొక్క ఉపవాచకం రామాయణం. 6 కాండాలుగా కొనసాగుతూ ఉంటుంది. రామాయణం రోజు పారాయణం చేసే గ్రంథమే కాదు, దీన్ని ఆచరించేటటువంటి గ్రంథం కూడా. ఇది సమస్త మానవాళి వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో ఈ రామాయణం చదవడం వల్ల వాళ్లలో ఎన్నో రకాలైన మార్పులు వస్తాయి. నైతిక విలువలతో కూడా విద్యార్థులు వారి భవిష్యత్తులో భద్రంగా ఉంటారు. అందుకే రామాయణం పాఠ్యాంశంగా మనము మరిన్ని వీడియోలలో చదువుకుందాం. ఇంకా ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.